ఫెయిల్ అయిపోవటం, కొట్టుకుపోవటం వలన తుంగభద్ర రిజర్వాయర్ నుంచి సుమారుగా 90,000 క్యూసిక్ వాటర్ని అనివార్యంగా కిందకి ఫ్లో అవుతా ఉన్నది దిగువకి. దీనివల్ల మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు, అనంతపూర్ లాంటి జిల్లాలకు వరద ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి విషయం. రెండు జిల్లాలకు ఈ గేటు కొట్టుకుపోవటం అనేది నిర్వహణ లోపమని, అది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారు నిధులు సక్రమంగా కేటాయించకపోవటం వల్లనే ఈ గేట్ ఇవాళ కొట్టుకుపోయిందని మరి ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి దురదృష్టవశాత్తు. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా రెండు మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఆహ్వానించడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్, అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది, కర్ణాటక, మనము, దానితోపాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు, చైర్మన్ గా వారుంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్ లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్ట్, వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్ కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని కొట్టి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయింది, గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను, గొల్లకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి, అప్పుడు గొల్లకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెండ్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాలి. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గొల్లకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది. కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. చాలా పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లోనూ రాశారు 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 45 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయకపోవటం వల్లే పోయింది అనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలంగాణ స్మాల్ షేర్ ఉంది, మొత్తం సిడబ్ల్యూసి చూసుకుంటుంది, ఆ నిర్వహణ వేరే ఉంటుంది, ఫండ్స్ మనం కేటాయిస్తాం. అయితే మనకు కూడా కొంత అజమాయిషి ఉండే మాట వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం, అన్యాయం, దురదృష్టకరమని చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పుడు అంతే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది, లేదా రాజశేఖర రెడ్డి గారి వల్ల పోయింది, నేను అద్భుతంగా చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు,
చంద్రబాబు నాయుడు గారిని అని అంత అనుభవము నాకు లేదు. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నాడంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు 71 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు, కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది, మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పాడు ఒక డైలాగు, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే, మరొకసారి వినాలి, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట ఆయన అన్నాడంటే మరి నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి ప్రాజెక్టుల గురించి తెలియదని నేను అనలేను, కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. దానికి ఏదో నేను ఈ మాట అన్నందుకు రకరకాలుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ఏమో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రోలింగ్లకి గీలింగ్లకి నేనేం భయపడే వ్యక్తి కాదు, ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలిసినటువంటి సత్యం. నాకు తెలియకపోతే తెలియలేదని ఒప్పుకుంటాను, తప్ప తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి లాగా నటించడం నాకు కుదరదు. ఇది వాస్తవమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, ఖజానా డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఇది అంతకుముందు ఖజానా బాగా బ్రహ్మాండంగా ఉందనుకున్నావా? నాకు అర్థం కాల, నువ్వు వాగ్దానం ఇచ్చే రోజున ఖజానా బ్రహ్మాండంగా ఉందని అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం కొత్త వాగ్దానం ఒకటి కూడా ఇవ్వలేదే, ఎందుకు ఇవ్వలేదు? హీ నోస్ ఎవ్రీథింగ్. కొత్త వాగ్దానాలు ఇస్తే చేయలేము, పాత వాగ్దానాలని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్క కొత్త వాగ్దానం కూడా చేయలేదు. నువ్వేమో కొత్త కొత్త వాగ్దానం చేశావు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తారన్నారు. అయితే స్వామి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బిర్యానీ బిర్యానీ ఇస్తానంటే బిర్యానీ కోసం ఎగబడితే ఉన్న పొలవు పోయింది, బిర్యానీ పోయింది, ఆ సామెతగా ఉంది, ఆ అమ్మ ఒడి పోయింది, తల్లికి వందనము లేకుండా పోయింది. ఈ సంవత్సరం నిజంగా తల్లులకు 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రొటీన్ గా వేసేవి కూడా లేకోకుండా అన్యాయంగా తల్లుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి మీ గురించి నాకు అర్థం కాదు. అద్భుతమైన వాగ్దానాలు చెప్పావు, అన్ని వాగ్దానాలు నెరవేరుస్తానన్నావు, సూపర్ సిక్స్ అన్నావు, అవన్నీ చూస్తుంటే భయం వేస్తున్నాడు. ఇచ్చింది ఆయనే, మరి భయం ఎందుకు వేస్తున్నావు నాకు అర్థం కాల. ఖజానా చూస్తే ఖాళీ అంట, అంటే కోటాను కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే నువ్వు పంచిపెడతావు, వచ్చి ఏం చెప్పావు నువ్వు, సంపద సృష్టిస్తా అన్నావు. ఏది సంపద సృష్టిస్తున్నావులే, అన్ని పథకాలు ఆపేసి ఆ సంపదను సృష్టిస్తున్నట్టుగా కనపడుతున్నాను. కాబట్టి ప్రతిదీ కూడా నీ ఫెయిల్యూర్ని ఈ 2.5 మాసాల పైచిలుకు నువ్వు పరిపాలనలోకి వచ్చావు, ప్రతిదీ కూడా ఫెయిల్యూరు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎందుకు ఓటేశాంరా బాబు అని ప్రజలు పశ్చాత్తాప పడే దశకు వచ్చినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మరి నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన, దానివల్ల నిజంగా మరి 90 లక్షల క్యూసిక్ వాటర్ కిందకి ఫ్లో అవటం వలన మరి తుంగభద్ర డ్యాంలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని చాలా వరకు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ గేట్ను రిపేర్ చేయాలి అంటే ఈ సీజన్లో రిపేర్ చేయలేరు కాబట్టి, వాటర్ లేనప్పుడు మాత్రమే రిపేర్ చేయగలుగుతారు కాబట్టి చాలా వాటర్ వృధా అయ్యే పరిస్థితి ఉంది. అదంతా శ్రీశైలానికి వస్తుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తుంది, నాగార్జున నుంచి పులిచింతలకు వస్తే పులిచింతల నుంచి సముద్రంలో కలిసిపోద్ది, రకరకాలుగా అది వాటర్ నిల్వ ఉండాల్సిన వాటర్ అంతా కూడా వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. దీనికి మన నష్టం, మనకి కూడా నష్టం జరిగే మాట కూడా వాస్తవం. దీనికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని, ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ అని కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిసికట్టుగా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క ఆధిపత్యంలో జరిగేటటువంటి ప్రాజెక్టు, దీన్ని చర్చించి సాధ్యమంత తొందరగా దాన్ని పూర్తి చేసి ఆ నీటిని నిల్వ చేసుకోవటం అనేది అవసరం కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం మంచిది, తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.